టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో జూన్ 24 సోమవారం తదియ అర్ధరాత్రి 1:23 వరకు, తదనంతరం చవితి, ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 3:54 వరకు, తదనంతరం శ్రవణ నక్షత్రం ఉండటం అనేది అయితే ఉంది. ఇక మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు వారి వారి యొక్క ప్రయాణాల్లో అయితేనేమి, లేదా మరి మనుషులతో వీరికి సంబంధించే ప్రయత్నాలు కానీ మాటలు కానీ ఏవైతే ఉంటాయో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే వస్తువుల యొక్క దాచుకునే భద్రపరుచుకునే విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఏవో రకమైన తలనొప్పులు ఇతరులతో ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఎంత మంచి చేసినా కానీ అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా గుర్తించకపోవటం, అపార్థం చేసుకోవటం, మనల్నే తిరిగి వేలెత్తి చూపటం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఈరోజు మింగుడు పడలేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ దైవవశాత్తు ఎలాంటి ప్రతిబంధకం, ఎలాంటి ఇబ్బంది ఉన్న చివరి నిమిషంలో వాటిని అధిగమించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటితో పోలిస్తే ఎంతో కొంత మంచి పెరగటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు, దూర ప్రాంత సందర్శనలు ఇలాంటివన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల మాత్రం ఏమైనా సరే కొంత చిన్న చిన్న తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు అంటే వృత్తి ఉద్యోగాల్లో వారి వారి యొక్క బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. అందరితో కూడా ఎంతో కొంత ఆనందంగా గడపగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకి సంబంధించిన కానీ తర్వాత ఈ తిండి విషయంలో వచ్చే చిన్న చిన్న అజీర్తి ఇలాంటివి ఏమైనా సరే రోగాలు కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ప్రయాణాల్లో వాటిలో కూడా చిన్న చిన్న ఏమైనా సరే దెబ్బలు గాయాలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే దాన వ్యవహారాల్లో కానీ మీ ఇతర వ్యవహారాల్లో కానీ మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కటక రాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న ఏ పన్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత సంతృప్తికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న స్వల్పంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి చివరి నిమిషంలో మటుమాయమైపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల్లో కూడా గౌరవ మర్యాదలు పెంచుకోగలగటం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా కూడా ఎంతో కొంత ఆనందం అనుభవించడం అనేది అయితే ఉంటుంది. ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క పెట్టకుండా ఆ రోజు వీరు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమంత వరకు కూడా ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి విజయాలను పెంపొందించుకోగలగటం అనేది అయితే ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి రావటం, లేదా కొత్త కొత్త వాటికి రూపకల్పన చేయటం, తద్వారా ఎంతో కొంత ఆనందం అనుభవించటం, ఇవన్నీ కూడా ఈరోజు అసాధ్యం సుసాధ్యంగా అవి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు మానసికంగా ఇంటి వ్యక్తులతో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆర్థికంగా అయితేనేమి, తర్వాత వృత్తి ఉద్యోగాల విషయంలో అయితేనేమి, తర్వాత సంపాదన కోసం కొత్తగా ప్రయత్నాలు చేసే విషయంలో అయితేనేమి, అవన్నీ కూడా ఎంతో కొంత పురోభివృద్ధి బాట పట్టే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు సంతాన విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతానం వేసే తప్పటడుగులు కానీ లేదా వారు చేసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. అదే రకంగా వీరి యొక్క షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి ఏదైనా వ్యవహారాల్లో ఉంటే కనుక, లేదా బెట్టింగ్ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో ఉంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఈరోజు అయితే అధికంగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా అలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది.
ఇక భార్య పేరును ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తున్నట్టయితే కనుక అవి ఈరోజు ఎంతో కొంత సఫలీకృతం కావటం, ఎంతో కొంత అభివృద్ధి బాట పట్టడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు అయితే కనుక ఈరోజు మరి కొంత ఇంటికే పరిమితమయ్యేలాగా, ఇంట్లోనే ఉండి చేసేలాగా, ఏమైనా సరే ఈ విశ్రాంతి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి శరీరం నలిగిపోయినట్టుగా భావించటం, ఎంతో కొంత చేయవలసిన పనిని ఏదో రకంగా బద్ధకంగా మరి కొంత వాయిదా వేయటం అనేది కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు అంటే డబ్బు విషయంలో అయితేనేమి, తర్వాత మరి ఇతరులతో సంబంధ బాంధవ్య విషయాల్లో అయితేనేమి పెద్దగా మరీ ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అందరితో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది, లేదంటే చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఆ ఒక్క విషయాన్ని మినహాయిస్తే కనుక వీరు చేసి ఏ విషయంలోనైనా సరే ఈరోజు చక్కటి సత్ఫలితాలు పొందే అవకాశాలు అయితే కనుక మెండుగా కనిపిస్తున్నాయి. కానీ అష్టమంలో ఉన్న మరి బుధుడు శుక్రుడు రవి యొక్క గ్రహాల వల్ల కొంత వాహనాలు నడిపేప్పుడు కానీ, తర్వాత నరాలు ఎముకలు కీలకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇదే రాశిలో పుట్టి ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్టయితే కనుక ఆ బాధ ఈరోజు మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక సాధ్యమంత వరకు కూడా ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏది అవసరమో దానికోసమే మనం ఖర్చు పెట్టాలి తప్ప మరి అది ఎందుకు పనికిరాదు అని తర్వాత తెలుసుకునే వాటికి మనం వృత్తి పుణ్యాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టడం తర్వాత బాధ పెట్టడం ఇలాంటి వాటిని కొంతవరకు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. లేదంటే కనుక అనవసర వ్యయము హెచ్చరిల్లే ప్రమాదం అయితే కనుక ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనవసరపు చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో దేవుడు వీరికి రక్షగా ఉండటం వల్ల శుభ నిమిషంలో ఎలాంటి విపత్కర పరిస్థితి నుంచి అయినా కూడా అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న ఏ పనిప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత ఉత్సాహం పొందటం అనేది, ఉత్సాహం లేకపోయినా కూడా ఉత్సాహ భరితంగా దాన్ని తీర్చిదిద్దుకోవటం రూపొందించుకోవటం అనేది అయితే కనుక వీరు చాకచక్యంతో చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వీరి వ్యవహారాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. రవాణా భవన నిర్మాణ ఇలాంటి వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారు ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి కొత్తగా ఏదైనా సరే సిమెంట్కి సంబంధించిన కానీ కలపకు సంబంధించిన కానీ తర్వాత ఫర్నిచర్కి సంబంధించిన కానీ ఇలా ఏవైనా సరే ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత నలిగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. రెండు మూడు రోజులుగా ఏదైతే మరి అతిగా తిరుగుతూ మరి దాంట్లోని ఆనందాన్ని అనుభవిస్తున్నట్టయితే కనుక ఈరోజు అది కొంత బ్రేక్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో కూడా ఇన్నాళ్ళు మనం ఏదైతే కొంతవరకు ఆనందించామో వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత బాగుండకపోవటం, వారి పరంగా కూడా ఏమైనా సరే చిన్న చిన్న ప్రతికూలతలు ఎదుర్కోవటం అనేది కూడా కనిపించవచ్చు. ఇంకా నడుముకి సంబంధించిన కానీ తర్వాత వెన్నుకి సంబంధించిన కానీ ఇలాంటివి కొంతవరకు రోగాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ ఒకటి రెండు రోజులు కూడా ఎక్కువ శాతం వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉంటే కనుక ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేసుకోవడం అనేది మంచిది. ఇటు వ్యాపారాలను విస్తరింపజేయాలనుకున్నా లేదా కొత్త వాటికి ఉపక్రమించాలన్నా
ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజుకి అంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. స్నేహితులు బంధువులు కూడా ఎంతో కొంత ఆదరించడం, వారి ద్వారా కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.